హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం పీస్ లిల్లీ, మనం ఇక్కడ రోజు ఏసీ ఆన్ చేసుకొని లేకపోతే హీటర్ ఆన్ చేసుకొని మన ఇంట్లో గాలి బయటికి వెళ్ళకుండా మనం వదిలేసిన గాలి మనమే పీల్చుకుంటూ అలా పెంచేస్తున్న టైంలో ఇంట్లో ఇలాంటి గ్రీన్ ఆర్ ఎయిర్ ప్యూరిఫయర్ మొక్కలు చాలా అవసరం. సో ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్కరు ఒకటి రెండు మొక్కలైనా, అమ్మో ఇంట్లో మొక్కలా వీటిని పెంచడం చాలా కష్టం అని ఎవ్వరూ ఫీల్ అవ్వట్లేదు. అవి చాలా ఈజీ, చాలా మనకి హార్డ్లీ ఒక రెండు వారాలకు ఒకసారి నీళ్ళు పోసినా సరిపోతుందండి. సో చాలా ఉన్నాయి. నాకు ప్యాథోస్ అంటే ఈ మనీ ప్లాంట్తో చిన్ననాటి నుంచి అనుబంధం. అమ్మ ఎప్పుడు బాగా పెంచేది. సో ఇప్పటికి కూడా అమ్మ గార్డెనింగే నాకు ఇన్స్పిరేషను. సో పెద్ద పెద్ద చెట్లు చాలా పాకించి పెద్ద చెట్టుకు పాకిస్తే ఇవి ఎంత పెద్దగా ఎంత లావుగా చేయి ఆకులు ఇస్తరాకంత పెద్దగా పెరుగుతాయండి అరిటాకు, చిన్న అరిటాకు సైజులో. సో ఇవన్నీ చూసి నేను ఫస్ట్ యుఎస్ వచ్చినాక పెంచిన మొక్క, తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న మొక్క మనకి ప్యాథోస్ ఆర్ మనీ ప్లాంట్ మొక్క. మనం ఇండియాలో మనీ ప్లాంట్ అంటాము దాన్నే. బట్ చాలామంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన తర్వాత పీస్ లిలీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయర్ అని చెప్పి, అంటే చాలా మొక్కలు కొనుక్కొచ్చి వీలైనన్ని అరేంజ్ చేసుకొని వీలైనన్ని పెట్టుకున్నానండి. ఇవి నా తులసి ఇండోర్ ప్లాంట్స్, అవి అసలు నేను బయట ఎప్పుడూ పెట్టను, అవి ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాయి. ఇవి నా కొన్ని ఇండోర్ ప్లాంట్స్. సో ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను. కొన్ని సకులెంట్స్ ఇయర్ స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్, ఇంకా కొన్ని కొన్ని ఇండోర్ ప్లాంట్స్. సో పీస్ లిల్లీ అనేది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయరు. దీన్ని మెయింటెనెన్స్ కానీ పెంచడం కానీ చాలా ఈజీ. ఆయన మొక్కలు కూడా చాలా మల్టిప్లై అయిపోతాయి. మీరు ఒక మొక్క కొనుక్కుంటే, ఆ ఇయర్లో ఒక మొక్క కొనుక్కుంటే చాలు, మనం నెక్స్ట్ ఇయర్ దాన్ని సెపరేట్ చేసుకొని మళ్ళీ ఎన్ని ప్లాంట్స్ అయినా చేసుకోవచ్చు. ఒక రెండు వారాలకు ఒకసారి నీళ్లు పోస్తే చాలు. మనం ఒకవేళ వాటర్ పోయడం మర్చిపోయినా ఈ చెట్టు ఇంత దీనావస్థలో ఇలా చచ్చిపోయిందా అన్న రేంజ్లో అవుతుంది. బట్ అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. చూడండి, కొన్ని ఆకులు కూడా ఎండిపోయినవి, మట్టి అంతా బాగా డ్రై అయిపోయి అసలు అలాంటి స్టేజ్లోనే అది ఇలా వస్తుంది. మట్టి కూడా చూడండి పొడి పొడిగా ఉంది, అంటే ఆకులు ఎండిపోయినాయి. సో ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారు అంటే చక్కగా నీళ్లు పోయండి. ఇది ఇంకొక మొక్క, రెండు మొక్కలు అలాగే చూపించాను మీకు, రెండు మొక్కలు అలాగే అయిపోయి. ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే కొంచెం ఎండిపోయిన ఆకులన్నీ క్లీన్ చేసుకొని, అది మ్యాండేటరీ కాదు బట్ చూడడానికి మనకే బాగుంటుంది, వాటర్ పోయండి చాలు. సాయంత్రానికి ఆర్ కపుల్ ఆఫ్ అవర్స్కి మీరు మ్యాజిక్, అసలు ఈ చెట్టేనా ఇలా అయిపోయిందా వావ్ అని మీరే చాలా సర్ప్రైజ్ అయిపోయేలాగా అయిపోయే మొక్క ఇది. సో చెప్పాను కదా, ఇదొకటి, ప్యాథోస్ ఒకటి. నీళ్లు మనం రోజు పోయక్కర్లేదండి. మనీ ప్లాంట్ ఎప్పుడు పోసినా ఎన్ని రోజులకు, రెండు వారాలకు ఒకసారి ఒక కప్పు రెండు కప్పులు నీళ్లు పోసినా పాపం ఎక్కువ అడగవు. అవి చాలా అంటే చాలా ఈజీ మెయింటెనెన్స్. మనం ఇక్కడుండే అట్మాస్ఫియర్కి కంపల్సరీ మనకి కావాలి. సో వీలైనంత వరకు ఇండోర్ ప్లాంట్స్ గురించి నాకు బాగా చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. సో నాకు తెలిసినంతలో మీతో షేర్ చేసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయర్ ఈజ్ పీస్లీ. సో తప్పకుండా పెంచుకోండి అండ్ లివ్ హెల్తీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.